అందరికీ నమస్కారం. నా పేరు దూలం గోపి, జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గం. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల ప్రధాన ఉద్దేశం, కారణం, ఈరోజు అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి పోటీ చేస్తున్నటువంటి ఇద్దరు అభ్యర్థులు మన కళ్ళ ముందు ఉన్నారు. ఒకరు కూటమి తరపు నుంచి కొనతాల రామకృష్ణ గారు పోటీ చేస్తుంటే, ఇటు వైసీపీ పార్టీ నుంచి మలసాల భరత్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు, మనందరికి కూడా తెలుసు. అయితే ఒక్కసారి వీళ్ళిద్దరు నేపథ్యం కూడా మనం చూసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. వీళ్ళిద్దరు నేపథ్యం చూసుకుంటే, ఒకరేమో మంత్రిగా పనిచేసినప్పటి నుంచి ఎంపీగా పనిచేసినా కూడా ఇసుమంతైనా మచ్చలైనటువంటి నాయకుడు ఓ పక్కన ఉన్నారు. ఇంకో పక్క చూసుకుంటే, ఈరోజు మలసాల భరత్ కుమార్ గారి యొక్క కుటుంబ నేపథ్యం చూసుకున్నప్పుడు, 2014లో పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు, వారు అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకొని వాళ్ళు కొన్ని పనులు కూడా చేశారు. అందులో ఈ మండలానికి సంబంధించి, కసింకోట మండలానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక 46 మందికి ఆర్ఈసీఎస్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పని మనిషి ఒక్కొక్కరి దగ్గర 6 లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి ఉదంతం మనందరికి కూడా తెలుసు. మరి ఆ వసూలు చేసినటువంటి 46 మందికి కూడా ఉద్యోగాలు అక్కడ వేయించగలిగారా, వాళ్ళకి జీతాలు సజావుగా వచ్చాయా? ఒకసారి మనం చూసుకుంటే, వాళ్ళు 10 నెలలు ఉద్యోగాలు చేసినప్పటికీ జీతాలు రాని పరిస్థితి, ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళకి పర్మనెంట్ చేయనటువంటి పరిస్థితి, అలాగే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మరలా తిరిగి ఇదే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు వాళ్ళని తీసేస్తే ఆ ఉద్యోగాల నుంచి మళ్ళా తిరిగి కనీసం ఆ డబ్బులు ఎవరైతే డబ్బులు కట్టి ఉద్యోగాలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి అందించకుండా ఇప్పటికీ సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంటికి పలుమారు సార్లు తిప్పుతూనే ఉన్నారు. ఇష్టం వచ్చినప్పుడు 2 లక్షలు ఇవ్వడం, మిగతా తర్వాత ఇస్తామండం ఇవ్వమండం. కొంతమంది అయితే వీళ్ళు వైసీపీలో చేరిన తర్వాత, మీరు మా తరపున వైసీపీ పార్టీలో కండువా కప్పుకుంటే తప్ప మీకు మేము డబ్బులు ఇవ్వమని కొంతమంది బెదిరింపులు గురి చేయడం, ఇవన్నీ కూడా వాస్తవ విషయాలు. అంటే ఒకసారి నేపథ్యం చూసుకోండి, దోపిడీ ఓ పక్క ఉంది, నిజాయితీ ఇంకో పక్క ఉంది. మనం ఎటువైపు నిలబడాలన్నది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళందరూ ఆ 46 మంది కోర్టుకి వెళ్ళినా కూడా ఈ రోజుకి వాళ్ళకి న్యాయం జరగక, వాళ్ళు ఉద్యోగాల కోసం ఈరోజు ఆర్ఈసీఎస్ చుట్టూ తిరిగినప్పుడు వాళ్ళు పనిచేసిన కాలానికి జీతం ఇవ్వక, వాళ్ళు డబ్బులు పోయి వయసు పోయి ఈరోజు వాళ్ళు ఏ ఉద్యోగానికైనా అప్లై చేసుకుందామని కూడా వాళ్ళ వయసు సరిపోదు. పోనీ వాళ్ళు కట్టిన డబ్బు ఏమైనా వస్తుందా అంటే లేదు. వడ్డీలకు తెచ్చుకున్న వాళ్ళు వడ్డీలు కట్టలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరం కూడా కళ్ళారా చూస్తున్నాం, మన పక్కోలే ఆ బాధలు పడుతున్నారు. అలాగే పాల సంఘానికి సంబంధించి తులసీరావు గారు ఉన్నప్పుడు బోనస్ల పేరుతో ఇంక్రిమెంట్స్ పేరుతో దాదాపుగా 10 నుంచి 15 వేలు పాల రైతులకు వచ్చేది. మరి తులసీరావు గారు కాలం చేసిన తర్వాత, మరి ఏదైతే మలసాల రమణారావు గారు ఈ ప్రాంతానికి డైరెక్టర్గా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఇక్కడ రైతులకి ఈ కాలంలో ఎంత డబ్బు వచ్చిందో ఒక్కసారి మీరు లెక్క కట్టుకోండి. 4000 నుంచి 5000 6000 ఈ మధ్యలోనే ఏడాదికి సంబంధించిన వచ్చే సొమ్ము పాల రైతులకి ఎందుకు ఉంటుంది? ఆయన తర్వాత ఎందుకు ఈ వ్యత్యాసం వచ్చింది? అంటే ఈ డబ్బు ఎవరి దగ్గరికి వెళ్తా ఉంది? ఈరోజు వెచ్చలవిడిగా డబ్బులు ఇసిరేస్తాం పంచుతామని చెప్పని చెప్తున్నాం, వీళ్ళు పంచుతున్న డబ్బు ఎవరిది? అంటే మనది కాదా? మన పాల రైతులు మోసం చేసిన సొమ్ము కాదా? మన ఉద్యోగులు ఎవరైతే మన ప్రాంత ప్రజల ఉద్యోగాల కోసం కట్టిన సొమ్ము కాదా? రామ్కో సిమెంట్స్ దగ్గర నుంచి నెలవారీ వసూళ్ళు ఎంత వస్తూ ఉన్నాయి? మరి ఆ గ్రామ అభివృద్ధికి కానీ ఈ ప్రాంత అభివృద్ధికి కానీ అవి ఏమైనా ఖర్చు పెడతా ఉన్నారా? అవి ఏమైనా చేస్తున్నారా? అంటే ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి వీళ్ళు ఈరోజు వచ్చి ఇక్కడ కంపెనీలు పెడతాం, ఐటీ కంపెనీలు తీసుకొస్తాం అని చెప్తా ఉంటే ఎందుకు నమ్మాలి? ఆల్రెడీ వచ్చిన కంపెనీలకు సంబంధించి ఈరోజు ఎంతమందికి మీరు ఉపాధి కల్పించారు? దాని నుంచి వచ్చే ఏవైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయో ఇలాంటి వాటిని ఎంత మేరకు అభివృద్ధి ఖర్చు పెట్టారు? ఈ విషయం మీద మీరు చెప్పగలరా సమాధానం? అంటే ఒక ఉదాహరణ మీ నేపథ్యానికి సంబంధించి ఆల్రెడీ ప్రజలందరి కళ్ళ ముందు కనబడుతుంది. కనబడుతున్నప్పుడు మీరు చెప్పే మాటలు మళ్ళా ఎందుకు నమ్మాలి? ఓ పక్క కొనతాల రామకృష్ణ గారు ఏ రోజు ఒక ఉద్యోగాన్ని అమ్ముకున్న పాపానికి పోలేదు, ఏ రోజు ఒక వ్యక్తి గారు ఒక మెడికల్ కాలేజ్ సీటుకి కానీ ఒక ఉద్యోగానికి కానీ దేనికి కూడా ఒక రూపాయికి ఆశపడలేదు. ఇంత ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలక కేబినెట్ నిర్వహించిన వ్యక్తి ఒక్క మచ్చ కూడా లేకుండా వైట్ కలర్తో బయటకు వచ్చారని సార్. అంటే మరి ఆయన నిజాయితీ ఏంటి? ఈరోజు అలాంటి వ్యక్తి చేతిలో మన అనకాపల్లి నియోజకవర్గాన్ని పెడితే అభివృద్ధి సాధ్యం కాదా? మన పిల్లలకు ఉద్యోగాలు రావా? మన ప్రాంతంలో కంపెనీలు రావా? మన ప్రాంతంలో రోడ్లు పడవా? కమిషన్ల కోసం కక్కుర్తిపడే ఎలాంటి వాళ్ళు కావాలా? లేకపోతే మచ్చలేని నాయకుడు కావాలా? దయచేసి మన పిల్లల భవిష్యత్తు కోసం, మన పిల్లలు ఇలా ఇంకొకరి దగ్గర ఉద్యోగాలకి డబ్బులు కట్టి మోసపోకుండా ఉండడం కోసం, మన పాల రైతుల కోసం ఒక్కసారి కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, పార్టీలని అన్నీ అతీతంగా పక్కన పెట్టి
మంచి నాయకుడు కొంతాల రామకృష్ణ గారు వస్తున్నారు కూటమి తరపు నుంచి, ఆయనకు ఓటేయండి, మన ప్రాంతాన్నంతా అభివృద్ధి చేసుకుందాం, మన ప్రతి పిల్లడికి కూడా ఉద్యోగం ఇచ్చే బాధ్యత అయింది. పొలిటికల్ అకౌంటబిలిటీ కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రేపు పొద్దున్న నీకు ఈ పని జరగకపోతే వచ్చి నన్ను అడగండి అని చెప్తా ఉన్నారు. అలాంటి నాయకుడిని నమ్ముదాం, గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసుకుందాం. రెండే రోజులున్నాయి పోలింగ్కి, మీరు మీ పక్కన వాళ్ళు పడ్డ కష్టాలని గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి గుర్తు తెచ్చుకొని గాజు గ్లాస్ గుర్తు మీద, కమలంపు గుర్తు మీద ఓటేసి కొనతాల రామకృష్ణ గారిని, సీఎం రమేష్ గారిని గెలిపించాలని కోరుతున్నాం.